एपी 39 टीवी की स्वागत वार्ता विशेष संबरालु अंबरान्नंटाई अनंत नगर कॉर्पोरेशन ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే అనంతను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం చేకూర్చిన అనంతపురం పట్టణ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా తరపున ధన్యవాదాలు కూడా తెలుపుచున్నాను. 2019 ఎన్నికల్లో ఉండే సాధారణ ఎన్నికల్లో ఎలా అయితే జగన్మోహన్ నాయకత్వంలో విశ్వాసం వ్యక్తపరిచారో జనం అంతకంటే ఎక్కువగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అందరి కూడా జరిగింది. అంతే కాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఒక్క సీటు కూడా లేకోకుండా కూడా ఈ రోజు ప్రజలు కూడా గెలిపించారు. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ నాయకత్వానికే ప్రజలందరూ కూడా మొగ్గు చూపారు. ఎందుకంటే ఈ 20 నెలల్లో ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు పరిచేదే కాకుండా సమాంతరంగా కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా చేపట్టడం కూడా జరిగింది. ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా రేకెత్తించుకున్నాం కూడా. అందుకోసమే ఆ నమ్మకాన్ని ఓటు రూపంలో ఈరోజు కూడా వ్యక్తపరిచారు. ఒక కార్పొరేషన్ అనే కాదు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్న జరిగిన సర్పంచ్ స్థానాల్లో కావచ్చు ఈరోజు జరిగిన కార్పొరేట్ స్థానాల్లో కూడా ఒక్కటి కూడా ఒక్క సీటు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాలేదు. ఈ రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీకి రాని ఏదైనా ఉందంటే అది అనంతపురం తెలుగుదేశం రాకుందంటే అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి చెప్పక తప్పదు. వారి నమ్మకాన్ని కూడా చేస్తాం. ఈరోజు మేము ఏదైతే వాగ్దానాలు చేస్తాం అవి తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా తీసుకొని కూడా పోతామని చెప్పేసి ప్రజలకు ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మరొక మరో ధన్యవాదాలు కూడా తెలుసు.